రాష్ట్రాల్లో బయట దేశాల్లో చేయాలంటే ఇబ్బంది కాదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్పించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా మన జగనన్న చేశారని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యలోనే ఒక నాయకుడు వచ్చినాడు, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడు. మీకు అందరికి కూడా ఒక చిన్న నేను జరిగిన విషయం చెప్పాలా. ఆయన వచ్చి చెప్పినాడు, సార్ నాకు వడ్డీ కట్టడం లేదు, నా అసలు కూడా ఎత్తేశారు, మీరు దయచేసి పోలీస్ స్టేషన్లో చెప్పండి అని. నేను అడిగినాను, ఏమన్నా ఎంత డబ్బులు ఎంత వడ్డీ అని. సార్ నాకు 8 రూపాయలు వడ్డీ ఇస్తా అన్నాడు. 1.5 రూపాయి వడ్డీ ఇచ్చేవాళ్ళని కాదని, నేను 8 రూపాయలు వడ్డీ ఇచ్చే వాళ్లకు నేను అప్పించినాను, మొత్తం వడ్డీ పోయింది అసలు పోయింది సార్ అని. రేపు మనం కానీ చంద్రబాబు నాయుడిని నమ్మితే ఆయన మొన్నటి వరకు పేద ప్రజలకు పథకాలు చేయకూడదని చెప్పే వ్యక్తి, మనం చంద్రబాబు నాయుడిని నమ్మితే రేపు వడ్డీ అసలు మొత్తం పోతుందని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు దయచేసి మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబంలో చర్చించండి, మీకు మేలు జరిగింటేనే మీ బిడ్డలు చదువులు ఈరోజు మీరే ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్లకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు సంతోషంగా స్కూల్ పోతా ఉన్నారు, మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ మళ్ళీ 2014లో ఏ విధంగా అయితే మనకు చెవులో పువ్వు పెట్టినారో ఖచ్చితంగా మళ్ళా ఈసారి కూడా చెవులో పువ్వు పెట్టే పరిస్థితి వస్తుంది. సంవత్సరం ముందు ఏం మాట్లాడినారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రము ఎత్తిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది, పేద ప్రజలకు అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు, పేద ప్రజలకు డబ్బులు పంచి పెడతా ఉన్నాడు అని. మళ్ళీ అదే వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను అంతకన్నా చేస్తాను నన్ను నమ్మండి, నేను అంతకన్నా బాగా చేస్తాను నమ్మండి అని. ఈ నమ్మాల్సిన పనేనా అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మీ చేయని మేలు ఈరోజు జగనన్న 4 సంవత్సరాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే చేరువుగా తీసుకొచ్చారు. ఏ పథకమైనా కానీ ఈరోజు మీ ఇంటి దగ్గరికే వస్తూ ఉంది, పెన్షన్ మీ ఇంటికే వస్తూ ఉంది, మీకు అర్హత ఉంటే మీ ఇంటికే అన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు అందరికీ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా మీకు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఇంత మంచి జరుగుతూ ఉంది, దయచేసి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎందుకు ఇంత నొక్కి చెప్తానంటే ఇదే మనకు చివరి మీటింగ్ అమ్మఒడి పరంగా. మీరందరూ కూడా దయచేసి ఈ మంచి చెడ్డ అనేదాన్ని ఆలోచించి గుర్తు పెట్టుకోవాలా. జగనన్న ఉంటే పేద ప్రజలకు అండగా ఉంటాడనేది కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా కొంతమంది మాట్లాడారు అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది అని చెప్పి. మన మదనపల్లి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు లెక్క తీసుకోండి, ఈరోజు జగనన్న శాంక్షన్ చేసినన్న ఇల్లులు మదనపల్లి చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని ఇల్లులు శాంక్షన్ కాలేదని కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 500 కోట్లు పెట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఒక మెడికల్ కాలేజు ఈరోజు మన మదనపల్లిలో వస్తా ఉంది. ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజన్నా మదనపల్లికి ఒక డిగ్రీ కాలేజ్ ఒక స్కూల్ అన్నా వచ్చిందా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి అయినాక మనకి ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది, ఈరోజు మన హాస్పిటల్ అభివృద్ధి చెందుతా ఉంది, ఈరోజు మనం బెంగళూరు తిరుపతికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మన బిడ్డలు ఇక్కడ డాక్టర్లు అవుతారు, మనకి ఇక్కడ ట్రీట్మెంట్ మనం ఇక్కడే తీసుకోవచ్చు, బయట ఊర్లు కూడా మదనపల్లికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కూడా రాబో రోజుల్లో వస్తుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, ఈరోజు బీటీ కాలేజీని కాపాడేదే కాకుండా ప్రభుత్వ పరం చేసేదే కాకుండా ఈరోజు యూనివర్సిటీ మన మదనపల్లికి వస్తూ ఉంది. యూనివర్సిటీ వస్తే తిరుపతిలో ఎస్సీ యూనివర్సిటీ ఏ విధంగా తిరుపతి బాగుపడేదానికి తిరుపతి డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడిందో అదే విధంగా ఈరోజు మనకు బీటీ కాలేజ్ యూనివర్సిటీ మన మదనపల్లిలో అందరు కూడా వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ అన్ని కోర్సులు కూడా చేసి మన ఊరు అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా మీరు ఎవరన్నా తిరుపతికి పోతే చూడొచ్చు, ఈరోజు 4 వరుసల రాయదారి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈరోజు అనంతపూరు మదనపల్లి రోడ్డు కూడా అది కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు శాంక్షన్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకొచ్చినారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉండే ఏదైతే బైపాస్ ఉందో అది వెడల్పు చేయడమే కాకుండా
ఊరికి రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ చేసేదానికి మన ముఖ్యమంత్రి ద్వారా మనం శాంక్షన్ పెట్టబోతానని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా గ్రామాల్లో రోడ్లు కూడా గత 5 సంవత్సరాల కన్నా ఈ రోజు 10 ఇంతలు రోడ్లు మనం మదనపల్లి నియోజకవర్గంలో చేస్తానని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మనకి ఎప్పుడు కూడా ఉండే నీటి సమస్యలు కూడా ఈ రోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మనకు నీటి సమస్యలు తీరిపోతాయి. ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్లు రాబోతాయి, పనులన్నీ కూడా మొదలైనాయని చెప్పి కూడా మీకు ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. రాబో 30 సంవత్సరాలు మన మదనపల్లి అంటేనే ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితి. రాబో 30 సంవత్సరాలకు నీటి సమస్య లేకుండా ఈ రోజు గండికోట నుంచి పైప్ లైన్ ద్వారా మదనపల్లికి నీళ్లు వచ్చే వర్క్ కూడా ఇప్పుడు జరుగుతా ఉందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇన్ని మంచి పనులు గతంలో ఎప్పుడన్నా జరిగిందా అని చెప్పి కూడా ఈ రోజు నేను సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుకునేది మంచిని గ్రహించండి, మంచిని గ్రహించి మన పిల్లలు, మన ఊరు, మన అందరి పేద ప్రజలందరి భవిష్యత్తు కూడా బాగుండే విధంగా మీరందరూ కూడా జగనన్న ఆశీర్వదించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండే పిల్లలు ఉన్నారు, నేను ఒకటి అడుగుతాను, మీరే ఇదే పిల్లలు గత 5 సంవత్సరాల ముందు ఎటువంటి యూనిఫామ్ వేసుకున్నారు, ఇదే పిల్లలు ఎటువంటి బుక్కులు బ్యాగులు తీసుకుపోయినారు, ఎటువంటి భోజనం స్కూళ్ళల్లో పెట్టారు, ఇప్పుడు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇప్పుడు బిడ్డలు చదువుకుంటే దానికి గుర్తింపు ఎలా వచ్చింది, ఈ రోజు అమ్మ ఒడి పథకం ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ రోజు అమ్మ ఒడి అటెండెన్స్ కు లింక్ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా పిల్లలందరూ కూడా స్కూల్ పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు మన పిల్లలు స్కూలు తర్వాత కూడా కాలేజీలో చదవడానికి కూడా ఈ రోజు మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉంది, అదే విధంగా హాస్టల్ ఫీజులు కూడా మన పైన భారం ఉండదని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖర్చు పెట్టకుండా మనకి పేద ప్రజలు ఇళ్లలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ రోజు మీకు అందరు కూడా జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మంచి జరుగుతా ఉందని మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరిని కూడా మరొకసారి ఆలోచించి మీ అందరి దీవెనలు కూడా జగనన్నకు ఉండాలా, మీ ఆశీస్సులు మా పైన కూడా ఉండాలా. ఇరు నవాజన్నకు కానీ అట్లు నాకు కానీ మేము ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాం. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా మదనపల్లిలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగే విధంగా ఈ యూనివర్సిటీ అయితేనేమి, త్వరలోనే మన మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంకా కూడా రోడ్లు అయితేనేమి, వాటర్ గ్రిడ్ పథకం అయితేనేమి, ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి మీకు అందరికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా కృతజ్ఞతలు. జై జగన్, జై జగన్.